హెపటైటిస్ బి ఉన్నప్పుడు, హెచ్ఐవి వచ్చినప్పుడు ఆ పేషెంట్ అనేది పేషెంట్ అనేవాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు డాక్టర్ గారు? అంటే మీకు హెచ్ఐవి వచ్చినప్పుడు మీరు చెప్పేది? అవును. అంటే హెచ్ఐవి వచ్చింది అని తెలిసినప్పుడు మీకు స్టేజెస్ బట్టి చెప్పాను కదా, మీకు ఫస్ట్ స్టేజ్లో అసిమ్టమాటిక్గా ఉంటారు, ఏముండవు. సిమ్టమాటిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి పేషెంట్లు. ఆ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు తప్పనిసరిగా పేషెంట్ చూసుకోవాలి. కానీ ఇక్కడ మెజారిటీ మనకి ఏమవుతుందంటే యాక్సిడెంటల్గా ల్యాబ్కి పోయి చెక్ చేయించుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. చేసుకుని మాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అప్పుడు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మీకు ఫస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమీ లేకపోతే కదా, తర్వాత పేషెంట్లో ఆ సిమ్టమ్స్ డెవలప్ కావడానికి 10 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, చెప్పలేము. ఈ 5 to 15 ఇయర్స్ పేషెంట్ ఏం చేస్తారు మీకు ఇక్కడ, తను ఎక్స్పోజ్ అయిపోతాడు అందరితో కూడా, వైఫ్తో అవుతాడు, బయట వాళ్ళతో అవుతాడు, అందరితో అవుతున్నాడు. సో ప్రతి ఒక్కరికి ఇతను క్యారియర్ అయిపోతాడు, క్యారియర్ అయిపోయి ప్రతి ఒక్కరికి అంటించేసి వచ్చేస్తున్నాడు పర్ఫెక్ట్గా. అంటే పేషెంట్ కూడా ఏంటంటే తెలియదు అనమాట హెచ్ఐవి ఉందనేది. ఈ పేషెంట్ ఎప్పుడైనా యాక్సిడెంట్గా ల్యాబ్కి వెళ్ళినప్పుడు అప్పుడు పాజిటివ్ అని తెలుస్తుంది, అప్పుడు భయపడిపోతారు, నాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇది అనేది. ఆ స్టేజ్లో మన దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, ఆ స్టేజ్లో కూడా దాటిగా ఎయిడ్స్లోకి వెళ్ళిపోతారు కాబట్టి. అందువల్ల మీకు సరైన లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పేషెంట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎయిడ్స్లోకి వెళ్ళిపోయి అంతా డీల్ అయిపోయిన తర్వాత ఇంకా నా CD4 కౌంట్ కూడా తగ్గిపోయింది అనుకుని వచ్చినప్పుడు పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అది ఇంపార్టెంట్. అందువల్ల చూసుకొని లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, హెచ్ఐవి గురించి అలాగే హోమియోలో చికిత్సా విధానాల గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి డాక్టర్ స్వతంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.